ప్రతి ఓడి జేబు భక్తుల జేబులు గొల్ల చేయడానికి మీరు ఏ మసీదుకి వెళ్తే డబ్బులు ఉన్నాయి, ఏ చర్చికి వెళ్తే డబ్బులు ఉన్నాయి. నేను ఈ మాట ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఇలాంటి దుర్మార్గాలు కళ్ళల్లో చూస్తుంటే, ఈ అరాచకాలు చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడకపోతే తప్పు, ఖచ్చితంగా ఇది మాట్లాడకపోతే తప్పు అండి. పాపం చేసినట్టు మాట్లాడకపోతే, ఎందుకంటే తప్పును తప్పులో ఖండించు. అన్ని మతాలు ఇందులో లాటం తప్పే, కానీ మీరు చేస్తున్నారు ఈ పని, మీరు మాట్లాడిస్తున్నారు ఈ పని. ఈ మాటలో ఇది మటు క్షమించరాని నేరం అండి. ఆ తమిళ తాయికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు కోరినట్టుగా కొంచెం కాలం వెయిట్ పడిగా చంద్రబాబు వరివారు ఎలా సరి ఆగుద్ది అంటే అంచేత వీళ్ళకే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏంట్రా ఈ బాధ. సార్ వెళ్ళి వరకు ఒక రకమైన భావన, ఫీలింగ్, ఒక అనుభూతి టోటల్ మిస్ అయిపోద్ది. వాళ్ళకి అసలు అక్కడికి ఎందుకు వచ్చామరా బాబు అనుకునే పరిస్థితి క్రియేట్ చేశారంటే, బోర్డు మొత్తం పైనుంచి కింద వరకు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి అందరూ, లేదా కేంద్రం జోక్యం చేసుకుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవాలి. ఆయన సొంత రాష్ట్రం ఇది, కొంచెం కన్సర్న్ చేయాలి. ఇందులో నిన్నగాక మొన్న ఆయన వచ్చి ఇక్కడ అంతా బాగా జరుగుతుంది అన్నాడు. ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడైన, ఆయన సర్టిఫికెట్ ఇచ్చిన చోట ఇంత అరాచకం జరుగుతుంటే ఆయన మాట్లాడకుండా ఉండటం ధర్మం కాదు. మాట్లాడాలి, మాలటోళ్ళు మాట్లాడుతున్నాం, మీలటోళ్ళు మాట్లాడితే వాల్యూ ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దయచేసి స్పందించండి. ఇది ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్పందించి తీరాలి. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ అరాచకాలు కొనసాగరాదు. ఇది అందరికి ఉపద్రవం. ఒక సునామీ వస్తే వెంకటేశ్వర స్వామి భక్తులే కొట్టుకుపోరండి, మొత్తం అందరం తుడిచిపెట్టుకెళ్ళిపోద్ది. ఒక కరువు కాటకం వస్తే మొత్తం అందరం సఫర్ అవుతాం, ప్రకృతి కన్నెర చేస్తుంది. ఇది కలియుగం, ఆస్తి నాస్తికులు ఉంటారు కొంతమంది, ఇదంతా ట్రాష్ అనుకుంటారు. ఒక వెలుతురు ఉంటుంది, ఆ వెలుతురు అవతల చీకటి ఉంటుంది. నీకు కనిపించినంత మేరే ఉన్నది, నీకు కనిపించినంత చోట ఏమీ లేదు అని అనుకుంటే నీది అవివేకము, అజ్ఞానము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.